నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ హరిత. విజయదశమి రోజు ఈ ఒక్క పని చేయండి, మీరు కోరుకున్నది దక్కుతుంది అంటున్నారు రిజల్ట్ ఓరియంటెడ్ లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ విశ్వం విజయ్. అది ఎలా సాధ్యం, అసలు ఏం పని అది తెలుసుకుందాం. విజయ్ గారు నమస్తే అండి. నమస్కారం అండి హరిత గారు. విజయదశమి చాలా పెద్ద పండుగ. ఈ పండుగ రోజు ఒక్క పని చేయండి అని చెప్తున్నారు. ఏంటా పని? అది చేయడం వల్ల కోరుకున్నది నిజంగా దక్కుతుందా? ఏంటి గ్యారెంటీ? విశ్వం విజయ్ గారిచే నిర్వహించబడే అడ్వాన్స్ లా ఆఫ్ అట్రాక్షన్ క్లాస్ కి ఫ్రీగా అటెండ్ అవ్వాలి అనుకుంటే కామెంట్ సెక్షన్ లో ఉన్న గూగుల్ ఫామ్ ని ఫిల్ చేయండి, లేదా డిస్ప్లే అవుతున్న నెంబర్ కి కాల్ చేయండి. ధర్మో రక్షిత రక్షిత యద్భవం తద్భవతి. విజయదశమి పేరులోనుంది, విజయము దశమి. సో ఏదైనా ఒక పనిని గనక ఆ రోజు గనక స్టార్ట్ చేస్తే సక్సెస్ అవుతుందంటారు. అయితే ఏం చేయాలి అన్నప్పుడు నేనేమంటానంటే, ప్రతి ఒక్కరి ధ్యానం ఇస్తామండి. ఫస్ట్ నేను టాప్ ప్రయారిటీలో లా ఆఫ్ అట్రాక్షన్ చాలా ఉంటాయండి. మెడిటేషను, విజువలైజేషను, గ్రాటిట్యూడు, అఫర్మేషన్. బట్ నన్ను అడిగితే మాత్రం నేను ధ్యానానికి ఇంపార్టెన్స్ ఇస్తాను. ఎందుకంటే ధ్యానం చేయడం వల్ల కర్మలు కరిగిపోతాయండి. అంటే ఏదైనా ఒక వ్యక్తి ఇబ్బంది పడుతున్నాడు అంటే దాన్ని అనుభవించాల్సి వస్తుంది. అంటే గతంలో తను ఏదైతే ఇచ్చాడో అది అనుభవిస్తున్నాడు. అంటే తన అన్న మాటల ద్వారా కావచ్చు, తను చేసిన ఆలోచనల ద్వారా కావచ్చు, లేదా పనుల ద్వారా కావచ్చు. ఏదైతే మనం ఇస్తామో మళ్ళీ తిరిగి పొందుతుంటాం. సో కొంతమంది అనుకున్న పనులు జరగట్లేదు, అనుకోనివి జరుగుతున్నాయి అంటారు. అవి ఎలా జరుగుతున్నాయండి అంటే, గతంలో వారి వలనే సృష్టించబడింది అది. సో విజయదశమి రోజు నేను ఏమంటారంటే, ధ్యానం అనేది కంపల్సరీగా చేయాల్సి ఉంటుందండి. వారు ఎప్పుడైతే ధ్యానంలో చాలా రకాలైన ధ్యాన పద్ధతులు ఉన్నాయని, బట్ ఆలోచన నేను గమనించమని చెప్తాను. చూడండి, ఆలోచన ఎందుకు గమనించమనంటే, ఎక్కడైనా ఒకసారి మీరు 10 నిమిషాలు 20 నిమిషాలు ప్రశాంతంగా కూర్చోండి. కూర్చున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే, మనసును గమనించండి. మనసును గమనిస్తుంటే మనసులో రకరకాల ఆలోచనలు వస్తాయండి కదా. బట్ చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే, ఆలోచన వస్తుంటే ఆలోచనను బలవంతంగా ఆపుతారు. నేనేమంటానంటే, ఆలోచన ఆపకండి, ఆలోచన వదిలేయండి. లైక్ ఇప్పుడు రివర్ ఇట్లా ఫ్లో అవుతుందండి. ఓకే, డ్యామ్ కట్టారు, ఏమవుద్ది? ఒక ఫోర్స్గా ఆపుతుంది. రెసిస్టెన్స్ చేస్తే ఘర్షణ ఏర్పడుతుంది. దాని ప్లేస్లో మనం గమనించడం వలన ఘర్షణ ఏర్పడదు. ప్రశాంత్ అదేవిధంగా ఆలోచనతో పాటు ప్రవహించదు, ఆలోచనతో పాటు వెళ్ళొద్దు. అంటే మీరు సాక్షిగా మీరు గమనించండి. ఎప్పుడైతే మీరు సాక్షి భావనతో మీరు గమనిస్తూ ఉంటే ఆలోచన అన్నీ వెళ్ళిపోయి ఒకానొక సమయంలో ప్రశాంతమైన స్థితి వస్తుంది. అప్పుడు ఎప్పుడైతే మీరు ప్రశాంతమైన స్థితికి మీరు ఎక్స్పీరియన్స్ అవుతారో, అప్పుడు మీ జీవితంలో ఏదైతే కావాలని మీరు కోరుకుంటారో అది వచ్చినట్టుగా విశ్లేషణ చేసుకోండి. ఎవరైతే విజయదశమి రోజు స్టార్ట్ చేయండి. ఇంకా కొంతమంది చూసి విజయదశమి రోజు జనరల్గా ఆయుధ పూజ, వాహన పూజలు చేస్తారు. ఏదైనా కొత్తగా ఓపెన్ చేయాలన్న బిజినెస్ అలాంటివి కూడా ఓపెన్ చేస్తూ ఉంటారు. కొత్త కార్యాన్ని తలపెడుతూ ఉంటారు. మీరు చెప్పే పని ఏంటి? ఆయుధ పూజ అన్నారు కదా, ఇక్కడ మన ఆయుధం ఏంటి సార్? మన మనసే మన ఆయుధం. పూజ అంటున్నారా సార్? ధ్యానమే పూజ. ఎప్పుడైతే మన ఆయుధం మన మనసు అండి. ఎందుకంటే పూర్వకాలంలో యుద్ధాలు గెలిచినప్పుడు రాజులు వాళ్ళ యొక్క ఆయుధాలతో యుద్ధం చేసేవాళ్ళు. బట్ ఇప్పుడు ఏంటంటే, మన ఆయుధం తీసుకుని యుద్ధం ఏం చేయలేం కదా. మనకేం చేయాలి? మన ఆయుధం ఏంటి? మన మనసే మన ఆయుధం. ఎవరైతే వారి మనసును జయిస్తారో వారికి మంచి మిత్రుడుగా పనిచేస్తుందండి. ఎవరైతే మనసును జయించలేదో అదే చెడ్డ శత్రువు. మీరు మంచి మిత్రుడుగా మార్చుకోవాలన్నా, చెడ్డ శత్రువుగా మార్చుకోవాలన్నా ఈరోజు వెపన్ ఏంటండి? మన మనసే. అయితే పూర్వకాలంలో రాజులు ఒక వెపన్స్తో చేసేవాళ్ళు, ఆయుధ పూజ చేసేవాళ్ళండి. ఎందుకంటే వారు రాజ్యాన్ని గెలవాలంటే ఈ ఆయుధాలు, వృత్తికి సంబంధించిన వాటిని పనిముట్లను పెట్టుకొని కూడా పూజ చేస్తారు. ఎస్. ఇంకొక విషయం ఏమిటంటే, ఎస్పెషల్లీ ఇందాక మీరు అన్న చూసారా, వాహన పూజ ఎందుకు చేస్తారంటే కృతజ్ఞత అండి. నేను చెప్తాను, కంపల్సరీ చేయమని చెప్తాను ఈరోజు. ఎందుకు కృతజ్ఞత అంటే, ఎవరిలో అయితే కృతజ్ఞత భావం బలంగా ఉంటుందో వారు సక్సెస్ సాధిస్తారు. గ్రాటిట్యూడ్, కృతజ్ఞత చేయడం వల్ల ఏమవుతుందంటే మన లోపల హ్యాపీనెస్ వస్తుంది. రోజు మనల్ని హ్యాపీగా ఆఫీస్కి తీసుకొస్తుంది ఏంటంటే మన వెహికలే కదా. మనం ప్రతిరోజు మనం ఏం చేస్తామంటే గ్రాంటెడ్గా స్వీకరిస్తుంటాం, గ్రాటిట్యూడ్ మర్చిపోతుంటాం, కృతజ్ఞత చూపించాం. బట్ ఏ రోజు పని చేయట్లేదో ఆ రోజు మనం కంప్లైనింగ్, బ్లేమింగ్ చేస్తుంటాం. బట్ ఇన్ని రోజులు మనకు పనిచేసింది కదా, ఏ రోజు మనం కంప్లైనింగ్ అంటే ఘాటిని చూపించాలి. అందుకోసమే ఈరోజు విజయదశమి రోజున ఎవరైతే వారి వాహనాలకు గనక కృతజ్ఞత చూపిస్తే వాహనాలు సరిగ్గా పనిచేస్తుంటాయి. అంటే ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ అండి. మీరు ఒక వస్తువు కృతజ్ఞత చూపించండి. ఒకసారి నేను చూశానండి, మా బ్యాచ్లో ఏమైందంటే వాళ్ళకి ల్యాప్టాప్ వర్క్ అవ్వట్లేదు. నేను చెప్పాను కృతజ్ఞత చూపించమని చెప్పాను. అయితే నేను ఇమ్మీడియట్గా తనకు థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి ఒక 10 నిమిషాలు కృతజ్ఞత చూపిస్తే ఆ ల్యాప్టాప్ వర్క్ అయింది. ఒక మిరాకిల్ అండి. అంటే మిరాకిల్స్ కూడా ఎలా పాసిబిలిటీ వస్తున్నాయండి అంటే, మనకు యూజ్ అయ్యే ప్రతి వస్తువుకి, ప్రతి ఒక్కరికి కృతజ్ఞత భావం చూపించాలి. ఎస్పెషల్లీ విజయదశమి రోజు మాత్రం కృతజ్ఞత భావంతో ఉంటే మాత్రం సక్సెస్ఫుల్ అవుతారు. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే జమ్యాక్ అంటారు, అదేవిధంగా పాల పిట్ట అంటారు, వాటి చూడమంటారు. ఎందుకంటే విజయానికి సంకేతాలు అండి అవన్నీ కూడా. మన పూర్వీకులు ఎప్పటి నుంచో అది పెట్టడం జరిగింది. జమ్మాకు పెద్దవాళ్లకు ఇచ్చి ఆశీర్వాదం తీసుకుంటాం. ఆశీర్వాదం ఎవరైనా సరే నిండు మనసుతో మనకంటే పెద్దవాళ్ళు కనుక మనం ఆశీర్వచనం ఇస్తే మనకు పనిచేస్తారండి. ఎందుకంటే వాళ్ళు తృప్తితో ఇస్తారు ఆశీర్వచనం నిజంగా ఎవరు. అందుకోసం మన సబ్జెక్టులు కూడా మీ కనుక బ్లెస్సింగ్స్ ఎక్కువైనాయి అనుకోండి పాజిటివ్ ఎనర్జీ ఉంటాయి. ఒకవేళ మీకు కనుక శాపనార్థాలు ఎక్కువైనాయి అనుకోండి నెగిటివ్ ఎనర్జీ అంటారు. మన సబ్జెక్టులో పాపాన్ని నెగిటివ్ ఎనర్జీ గాను, పుణ్యాన్ని పాజిటివ్ ఎనర్జీ గాను స్వీకరిస్తాం. ఎవరికైతే పాజిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉంటాయో వాళ్ళ లైఫ్లో సక్సెస్ ఉంటుంది. ఎవరిలో అయితే నెగిటివ్ ఎనర్జీ ఎక్కువ ఉందో వాళ్ళు డౌన్ఫాల్ అవుతారు. ఎస్పెషల్లీ విజయదశమి రోజు వాళ్ళ కర్మను దగ్ధం చేసుకోవడానికి బెస్ట్గా మీరు మెడిటేషన్ చేయండి. గొప్పగా జీవించడం కోసం మీరు విజులేషన్ చేయండి. వాహనాన్ని ప్రతి ఒక్కదాన్ని కూడా విజులేషన్ అంటే గ్రాటిట్యూడ్ చూపించండి. ఎస్పెషల్లీ పాలపిట్టను చూసినప్పుడు ఏమవుతారు, పూర్వీకులు ఏమనే వాళ్ళంటే పాలపిట్టను చూస్తే శుభ సూచికం, నీకు మంచి జరుగుతుంది అన్నారు. అది ఏం చేశారు, మనం నమ్మాం. మళ్ళీ మనం చూసిన రోజు మనకి ఏమనిపిస్తుంది, ఎస్ నేను చూశాను నాకు మంచి జరుగుతుంది అనే ఒక నమ్మకం మీకు ఏర్పడింది. అంటే అలా నమ్మకాల వలన ఏమవుతాయంటే ముందుకెళ్తాం. అంటే కొన్ని నమ్మకాలు చాలా మంచివి అండి. పాలపిట్టను చూసినా, జమ్మాక దగ్గరికి వెళ్ళా, పెద్దల నుంచి ఎస్పెషల్లీ మన తల్లిదండ్రులు అండ్ గురువుల దగ్గర నుంచి ఎవరైతే ఆశీర్వచనాలు తీసుకుంటారో వారు సక్సెస్ఫుల్ అవుతారండి. అందుకోసం మీరు చూస్తే మహాభారత యుద్ధంలో ఇదే రోజున ఏం చేశారు, ఆయుధ పూజ చేసి ఆయుధాలను స్వీకరించారని చెప్తుంటారు. జమ్మి చెట్టు మీద ఆయుధాలు పెట్టారంటారు. సో ఆ విధంగా ఈరోజు ఎవరైనా సరే ధ్యానం చేస్తూ విజులేషన్ చేస్తూ కృతజ్ఞతతో కలిగి ఉంటారో ప్రతి ఒక్కటి వారికి సంకల్పం సిద్ధిస్తుంది. అందుకోసమే ఉదయం నిధులు ఇచ్చిన వెంటనే ఏమంటారంటే, ఎస్పెషల్లీ కొన్ని సీక్రెట్స్ని ప్రాక్టీసెస్లో చెప్తుంటాను, బట్ ఈ సీక్రెట్ని నేను ఈ విజయదశమి రోజున మన పార్టిసిపేషన్ అందరికీ, సుమన్ టీవీ అందరికీ ఇచ్చేది ఏమిటి అంటే, ఉదయం నిధులు లేవగానే నా జీవితంలోకి అనంతమైన డబ్బు, సంపద, ఐశ్వర్యం సమృద్ధిగా వచ్చి నా జీవితం ఆనందంగా ఉన్నందుకు ఆ విశ్వానికి హృదయపూర్వక కృతజ్ఞతలను ఉదయం ఎవరైతే లేస్తారో వారికి నిజంగా ప్రాప్తిస్తారు. అందుకోసమే విజయదశమి రోజు నేను చెప్పినటువంటి అఫర్మేషన్ ఎవరైతే అనుకోరు, ఉదయం లేవగానే అనుకునే, ఎట్ ది సేమ్ టైం రాత్రి పడుకునే ముందుకు మళ్ళీ నా జీవితంలోకి అనంతమైన డబ్బు, సంపద, ఐశ్వర్యం సమృద్ధిగా వచ్చి నా జీవితం ఆనందంగా ఉన్నందుకు విశ్వానికి హృదయపూర్వక కృతజ్ఞతలు చెప్పుకుంటారు. వాళ్ళకి అనంతమైన డబ్బు ప్రవాహం అనేది జరుగుతుందండి విజయదశమి నుంచి. ఈ విజయదశమి నుంచి మీ జీవితం అద్భుతంగా అవునుగాక. ఓకే, మీ క్లాసెస్కి అటెండ్ అవ్వాలంటే ఎలా? ఈ సబ్జెక్ట్ని విశ్వవ్యాప్తం చేయాలని లోక కళ్యాణం కోసం చూడండి. ఇది సబ్జెక్ట్ కొద్దిమంది చేతుల్లోనే ఉంది. ఇప్పుడు సెలబ్రిటీసు, పొలిటీషియన్స్, గ్రేట్ లీడర్స్ దగ్గర ఉంది. ప్రతి కామన్ మ్యాన్ కూడా చేరాలండి. కామన్ మ్యాన్కి చేరాలంటే ఏంటి, సోషల్ మీడియానే వేదిక. ప్రతి ఒక్కరు కూడా ఆన్లైన్లో ఇంట్లో ఉంటూ మీరు అటెండ్ అవ్వచ్చు. దానికోసం కామెంట్ సెక్షన్లో ఉన్న, డిస్క్రిప్షన్లో ఉన్న గూగుల్ ఫామ్ ఫిల్అప్ చేస్తే మా టీం మెంబర్స్ మీరు వాట్సాప్ గ్రూప్ లింక్ ఇస్తారు. మీరు వాట్సాప్లో యాడ్ అయిన తర్వాత మీరు ఇంట్లో ఉంటూ ఆన్లైన్లో క్లాస్కి అటెండ్ అవ్వచ్చు. క్లాస్లో ఇంట్రెస్ట్ ఉంటే మీకు 6 days నేనే లైవ్లో ట్రైనింగ్ ఇస్తాను. కంప్లీట్ ద మైండ్ పవర్ ట్రైనింగ్ ఇస్తాను. మీ యొక్క మైండ్లో ఎలాంటి ఆలోచన వచ్చినా కూడా నెగిటివ్ ఆలోచన తొలగించుకొని మీరు విజయానికి మీరు పొందొచ్చు. అంటే విజయం వైపు మీరు అడుగులు వేయచ్చు. ఓకే, విజయదశమికి ముందు రోజు రాత్రి పడుకునే ముందు మీరు ఏదైతే కావాలనుకుంటున్నారో అది ఒక్కసారి అనుకోండి. ఉదయం లేవగానే అదే మళ్ళీ అనుకోండి. మీకు ఖచ్చితంగా విజయం చేకూరుస్తుంది అంటున్నారు, అంతేనా? థ్యాంక్ యూ విజయ్ గారు. మీరు గనక విశ్వం విజయ్ గారి సెషన్స్కి అటెండ్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ పై స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. డే బై డే నాకు క్లాస్ అటెండ్ అయిన దగ్గర నుంచి ప్రతిదీ ఇంక్రీజ్ అవుతుంది. అది మీ అందరికీ తెలిసిన విషయమే, ఎందుకంటే ఎప్పటికప్పుడు అన్ని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాను. ఇంకొకటి ఏంటంటే సైట్ ఒకటి అనుకున్నాం సార్, అది ఆల్మోస్ట్ ఇవాళ అక్కడికి వచ్చి వెళ్తున్నాను. అది కూడా ఓకే అయిపోయింది. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. కంగ్రాచులేషన్స్ అండి సుధారాణి గారు. మీరు మరిన్ని ప్రాపర్టీస్ తీసుకోవాలి, మరింత గ్రోత్ అవ్వాలని కోరుకుంటున్నాం అండి సుధారాణి గారు.